జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జిల్లా ఆంధ్రకాలు ప్రకటించి తీసుకుపోతున్నటువంటి కుడికాలో నుంచి గోడకల్ల రిజర్వాయర్ కావచ్చు అవుకు రిజర్వాయర్ కావచ్చు 19 టిఎంసీలు అట్లే మెడ్రాస్కు ఇంతకుముందు చెప్పినట్లు 15 టిఎంసీలు మొత్తం కలిపితే 34 టిఎంసీలు తెలుగుకొంగ ప్రాజెక్ట్ కింద తెలుగుకొంగేమో మద్రాస్ కు 15 కు తీసుకుపోవడానికి పెట్టింది కానీ ఆ పోతున్న తెలుగుకొంగ ప్రాజెక్ట్ కింద ఈ రిజర్వాయర్లు పెట్టుకొని వెలుగొండ రిజర్వాయర్ పోతులూరు రిజర్వాయర్ సోమశిల రిజర్వాయర్ కందల రిజర్వాయర్ అని 29 టిఎంసీలు మళ్ళీ అంటే నాలుగుటి కలిపి 29 టిఎంసీలు మళ్ళీ తీసుకుపోతా ఉన్నారు ప్రకటించి తీసుకుపోతున్నటువంటి కేసీ కెనాల్ 10 ఆవపుల నుండి కేసీ కెనాల్ కొస్తారు మళ్ళీ అదొక 38 ఈ రకంగా మొత్తం కలిపి గాలేరు నగరి గాని గండికోట రిజర్వాయర్ గాని వెలుగొండర గాని హంద్రీ నివాస్ సుజలస్రవంతి గాని మొత్తం కలిపి 203 ప్రకటితంగా ఆఫీషియల్ గా అధికారికంగా తీసుకుపోతే వాటి పేరు మీద దొంగ చాటునా అందుకే తెలంగాణ ఉద్యమం వచ్చింది అందుకే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిన ఆవశ్యకత తప్పనిసరి పరిస్థితి వచ్చింది అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అప్రకటితంగా ఏ మాత్రం ఆఫీషియల్ ఆథరైజేషన్ లేకుండా అప్రకటితంగా అనఫీషియల్ గా దొంగచాటుగా మనం మోసం చేస్తూ దగా చేస్తూ మన నీళ్లను చౌర్యం చేస్తూ తీసుకుపోతున్నటువంటి నీళ్లు చూస్తే 364 టిఎంసీలు 203 అఫీషియల్ అయితే 300 అంటే అధికారికంగా నీకు ఎంత ఇచ్చిర్రో అంతకు డబుల్ అనధికారికంగా తీసుకుపోతా ఉన్నావు ఇప్పటికే పోతిరెడ్డిపాడు నుంచి అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అది ప్రోగ్రామ్లోనే మళ్ళీ ఈ రోజు చూడండి ఆ రోజే చెప్పిర్రు దౌర్భాగ్యం దురదృష్టం ఈ రోజు ఉన్నటువంటి పాలకులకు కానీ ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానీ భారతదేశంలో ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు ఇంజనీర్లు ఇంజనీర్లు కాదు నాకంటే పెద్ద ఇంజనీర్లు లేదంటాడు తెలిసిన పరిజ్ఞానం ఉన్నా ఇన్నిసార్లు శాసనసభలో ప్రాతినిధ్యం వహించామని చెప్తే వినడు లాస్ట్కు దేవుడు వచ్చి నిలబడి అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు తప్పు చేస్తున్నావు అంటే కూడా పోయా పోయి తెలంగాణకు దేవుణ్ణి నేనే నీవేంది చెప్పేది నాకు అనేటువంటి అంత కళ్ళు నెత్తికెక్కి అధికార మదంతో పోతున్నటువంటి ఆయన ఇది ఎక్కడ వింటాడు చెప్పండి తెలంగాణ ఇంజనీర్స్ ఫోరం అదే ఉద్యమం జరిగేటప్పుడు మాత్రం యూతల్లో అవతల్లో ఇంజనీర్లు అంగుసేటుకొని వీరు ఇట్లా చెప్తున్నారు అట్లా చేస్తా అట్లా చెప్తున్నారు ఇట్లా చేస్తా అని చెప్పి వాళ్ళని గొప్ప పొగిడి ఈ నిలవని చూపించిండు లాస్ట్ ఈ కమిషన్లు కక్కుర్తి ఇవన్నీ చూసిన తర్వాత ఆ రోజే చెప్పిన తెలంగాణ ఇంజనీర్ ఫోరం ఏం చెప్పింది పోతిరెడ్డిపాడు ప్రస్తుతం ఉన్న 4 తూముల లోతు స్థానంలో 10 తూములకు పెంచడం వల్ల కృష్ణానది నీరు మొత్తం మిగులు జలాల ముసుగులో రాయలసీమకు తరలిపోయి దక్షిణ తెలంగాణ ఏడాదిగా మారే ప్రమాదం పొంచుయిందని అప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్తున్నారు రోజు ఇంజనీర్లతో మాట్లాడి తీసుకొచ్చినటువంటి నివేదికనే ఇది కానీ వినే పరిస్థితి లేదు ఏమైతా ఉంది స్లైడ్ డామ్ డామ్ కుండ ఇది ఆల్మోస్ట్ ఇది కుండ అనుకోండి కుండ రూపంలో చూపిస్తే ఈ పైనుంచి మనం తీసుకుపోతాం నిండి పొర్లితో తీసుకుపోవాలి మిగులు జలాలు పైకి వస్తే మనం తీసుకుపోవాలి కానీ సగం కుండలోనే వాళ్ళు తీసుకుపోతారు ఈ సగం కుండలోనే ఇక్కడ సగం కుండలు తీసుకుపోతానే అన్యాయం జరుగుతుందని చెప్పి ఇంత పెద్దన ఉద్యమం వచ్చి ఇంత పెద్దన ఎవరు పాలకొలున్నా అడిగినరో కొట్లాడినరో చిన్నారెడ్డి మేము చూస్తాం గర్వంగా చెప్తా ఏ పార్టీలో ఉన్నా నాగం జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు పోతిరెడ్డిపాడు విషయంలో కానీ కల్లకుర్తి విషయంలో కానీ పాలమురంగారెడ్డి విషయంలో కానీ కొట్లాడినరు అడిగినరు ప్రశ్నించండ్రు గర్జించండ్రు ఇప్పుడు కూడా జనం పక్షాన నిలబడ్డారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరే సాక్ష్యం అటువంటి సందర్భంలో మళ్ళేదో కావాలని వీళ్ళందరి పోరాట ఫలితంగా పాలమూరు రంగారెడ్డి వచ్చింది ఎస్ కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అద్భుతమైనటువంటి మౌర్యతమైనటువంటి విశాల దృక్పథంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పాలమూరు రంగారెడ్డి వరద జలాలతోటి వరద జలాలను మళ్లిస్తే అక్కడ జూరాల నుంచి వచ్చే నీళ్లు కిందికి శ్రీశైలం నాగార్జున సాగర్ పోయి బెంగాల్లో
కలవక ముందే ఇక్కడి నుంచి ఎత్తిపోస్తే ఈ ప్రాంతం సశ్యశ్యామలమైతది కదా ఇక్కడైతే నాలుగు ప్రాజెక్టులు చేస్తాం అక్కడ కూడా ఆదుకోవాలి కదా అని చెప్పి ఆ